ఉత్తరాంధ్ర టూర్ వేశారు చిన్నబాబు. ఆయన ఒక వివాహ కార్యక్రమం నిమిత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. ఇక రాజాంలో లోకేష్ మాజీ టీడీపీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకట్రావు నివాసంలో చాలా సేపు గడిపారు. అక్కడికే జిల్లా పార్టీ నాయకులను పిలిపించుకుని వారితో మాట్లాడారు. అలాగే పార్టీ నాయకులతో ముచ్చట్లు పెట్టారు. మరోవైపు ఎన్నికలకు సిద్ధం కండి అని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఇదంతా బాగానే ఉంది అనుకున్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజారపు అచ్చెన్నాయుడు ఏరి అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది. లోకేష్ బాబు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అందున భావి ముఖ్యమంత్రి ట్యాగ్ ఉండనే ఉంది. మరి అంతటి నేత వస్తే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఆయన వెంట ఉండకపోవడం విశేషమే అంటున్నారు. పైగా కళా వెంకట్రావు ఇంట్లో మీటింగ్ పెట్టారు లోకేష్. అంటే ఏపీ టీడీపీకి ఇంకా కళానేనా ప్రెసిడెంట్ అన్న సందేహమూ కలుగుతోంది అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆ మధ్యన తిరుపతిలోని ఒక హోటల్లో అచ్చెన్నాయుడు పార్టీ లేదు ఏమీ లేదు అంటూ మాట్లాడుతూ లోకేష్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. నాటి నుంచే అచ్చెన్నాయుడుతో లోకేష్ ఎడం పాటిస్తున్నారు అన్న ప్రచారం సాగింది. ఇప్పుడు స్వయాన లోకేష్ శ్రీకాకుళం వచ్చిన ఆ జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు లోకేష్ వెంట కనిపించకపోవడంతో ఈ గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతోందా అన్న డౌట్లు అయితే అందరిలో వస్తున్నాయి. మొత్తానికి లోకేష్ టూర్లో అచ్చెన్న కనిపించకపోవడమే హాట్ టాపిక్గా ఉంది ఇప్పుడు.